పాపాలు ఎప్పుడు ఎవరు స్టేజ్ మీద పిలవరు, వెనకాల మొత్తం మేము స్టైల్గా వచ్చి పనిచేస్తాం, మొత్తం పనులు చేసేది వాళ్ళు యాక్చువల్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు షో దెమ్. రండి బ్రదర్, అందరు మన కెమెరా డిపార్ట్మెంట్ అందరు వచ్చారా? ఓకే రండి, అందరు రండి, కాదు రండి, గ్రూప్ ఫోటో కాదు, ఫస్ట్ సినిమా గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. సరే, సినిమా గురించి చెప్పు. స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ అండి. స్క్రీన్ ప్లే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంటుంది అండి మూవీ. అవుతేష్ చెప్పు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు. సినిమా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరం, టీం అంతా. ఇందాకే మా ఫ్యామిలీ కొంతమంది చూశారు, వంశీయాల ఫ్యామిలీ కొంతమంది చూశారు, అందరూ అయితే బాగానే ఉందని చెప్తున్నారు, మంచి రిపోర్ట్ చెప్తున్నారు. సో మీ అందరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా నిజంగా అంటే రెండేళ్ళు ఎందుకు పట్టింది, లేకపోతే ఇంత టైం ఎందుకు తీసుకున్నారు చాలా అడిగినా కూడా, నాకు మొన్న వంశీ సినిమా చూసి ఫోన్ చేశాడు, ఏమండి ఇలాగా మనం ఇన్ని రోజులు తీసాం, ఇంత కష్టపడి తీసాం, లేకపోతే ఇంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ పక్కన పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. నేను సినిమా తీశాను, చాలా మంచి సినిమా తీశాను ఫోన్ చేశాడు. ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అంత మంచి కాల్ కంటే ఇంకేం కాదు. ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్స్ వంశీ, ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు, ఇంత నమ్మి. ఒక్కరోజు ఇందాక సుధీర్ చెప్పినట్టు బడ్జెట్ గురించి ఇప్పటికీ మాకు తెలియదు ఎంత అయిందో కూడా, బట్ హీ నెవర్ ఒక్క మాట కూడా పాటలు మాట్లాడలేదు. అండ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్, ఐ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ ఇట్. తను జెర్సీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాడు, నెక్స్ట్ నితిన్తో భీష్మ చేస్తున్నాడు. సో ఇలా మంచి సినిమాలు చేస్తున్నాడు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్, నిజంగా ఇట్స్ ప్లెజర్ షూటింగ్ విత్ యూ. ఇలాంటి అవకాశం నిజంగా అంటే ఒక మంచి కెమెరామెన్తో షూట్ అవ్వటం అంటే నిజంగా ప్రతి యాక్టర్కి ఒక మోస్ట్ మెమొరబుల్ థింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ సినిమా చూసి నేను మామూలుగా ఇద్దరికి ఒక ప్రస్థానం లేకపోతే ఒక రన్ రాజరాన్ చూసి ఇలా ఈ సినిమాలో బాగున్నా, ఎప్పుడు బెస్ట్ లుక్ ఏంటంటే ఆ రెండు సినిమాలు చెప్తా. అండ్ ఈ సినిమా మూడో సినిమా అవుతుంది ఖచ్చితంగా ఆ లిస్ట్లో. సో థ్యాంక్ యూ దివా. అండ్ మా ఎడిటర్ నవీన్ గురించి చెప్పాలి, చాలా కష్టం ఇలాంటి సినిమా ఎడిట్ చేయడం చాలా కష్టం, బికాస్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి రావాలి, కథ అర్థం కావాలి మీ అందరికీ. అండ్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా తను మేము చెప్పే కథని ప్రాపర్గా అందేటట్ చేయాలి. సో థ్యాంక్స్ నవీన్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ పిల్లయ్, అండ్ కార్తీక్ కొత్త కొట్టాడు రీసెంట్గా. యా హాయ్. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? ఏ ఫనీ, నువ్వు రాలేదు పైకి కదా, టీమ్ అంతా ఉండే. అండ్ యా మా ఫ్రెండ్స్ కార్తీక్, మౌర్య, మహేష్, సుదర్శన్, రాజా, ఆది, విహా, అంటే అందరం చాలా నిజంగా ఈరోజు లాస్ట్ డేనా అంటే మళ్ళీ ఎప్పుడు కలవా ఏంటి అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల, బికాజ్ మేము అందరం నిజంగా చాలా ఎంజాయ్ చేసాం రోజు, ఎక్కువ భోజనాల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. బట్ ఐల్ మిస్ ఆల్ దోస్ మూమెంట్స్. అండ్ కళ్యాణి గురించి చెప్పాలి, షీస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అంటే జనరలీ తను ప్రియదర్శన్ వాళ్ళ డాటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండియన్ సినిమా. అంత పెద్ద డైరెక్టర్ డాటర్ అయినా షీఈస్ వెరీ హంబుల్, వెరీ స్వీట్. ఏ రోజు అసలు యాటిట్యూడ్ అనే మాటకి అసలు పేరే ఉండదు. షీఈస్ సో డౌన్ టు ఎర్త్ అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నా షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఈ స్క్రిప్ట్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ, ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుతుంది. సో ఇట్స్ నైస్ టు వర్క్ విత్ యూ కళ్యాణి, వుడ్ లవ్ టు వర్క్ అగైన్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? మా సుధీర్, సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్, చాలాసార్లు ఇబ్బంది పెట్టా, బట్ స్టిల్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సుధీర్తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఉంది ఇదే బ్యానర్లో కుదిరితే. ఐఎమ్
ఐల్ మిస్ సుధీర్ ఎందుకంటే అసలు షూటింగ్ చేసినట్టే అనిపించేది కాదు. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, థ్యాంక్స్ సుధీర్. అండ్ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లా నేను కానీ సుధీర్ కానీ, సినిమా అయిన తర్వాత సినిమా రిజల్ట్ మీ దగ్గరించి వచ్చిన తర్వాత అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుతాం సినిమా గురించి. సో సినిమా గురించి ఎక్కువ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, బట్ సినిమా బాగా వచ్చింది. August 15th రిలీజ్. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేసిన మా మీడియా, మా ఫ్రెండ్స్ అందరికీ, అలానే యా మర్చిపోయా ఇంకోటి మా మేకప్ డిపార్ట్మెంట్ అందరు ఉంటే కూడా రండి, నాగార్జున, షాను, మొత్తం మా బ్యాచ్. ఆ లుక్ చేయటం అనేది చాలా కష్టం. ఆ ఓల్డ్ గెటప్ ఐ థింక్ మీ అందరికీ నచ్చి పాస్ అవుతుందని అనుకున్నా. సో థ్యాంక్ యూ ఆల్.